నవ్వుతా ఇంట్లో ఉన్నావా ఎవరది హాయ్ సునియో నువ్వా ఏంటి ఇలా వచ్చావు నిన్ను చూసి చాలా రోజులైంది హలో ఆంటీ ఎలా ఉన్నారు సరే నవ్వుతా ఇంట్లో ఉన్నాడా ఉన్నాడు మేడ మీద ఉన్నాడు లోపలికి రా తన గదిలో చదువుకుంటున్నట్టున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ మీరు చాలా ప్రిటీగా ఉంటారు థ్యాంక్ యూ సునియో ఏంటి సునియో ఇలా వచ్చా మరీ తొందర పడకో చెప్తానుండు దీన్ని ఎక్కడో చూసినట్టుందా ఈ కామిక్ ని నేను పొద్దు నుంచి చదవాలనుకుంటున్నాను కోరా కేక్స్ కూడా తెచ్చాను చదువుతూ వాటిని తినండి నిజంగా తినమంటావా మొహమాట్ పడకండి మీరే నాకు దిక్కు వేరే దారిలేదు హెల్ప్ మీ ఇదేంటి రేపు జరగబోయే జైంట్స్ మ్యాచ్ లో ఎలాగైనా జియాన్ లేకుండా చేయాలి ప్లీజ్ నువ్వు ప్రేమగా డోరా కేక్ తీసినప్పుడే నాకు డౌట్ వచ్చింది బేక్ చేస్తున్నా కాదనకండి కానీ జియాన్ మాత్రం ఎందుకమ్మా అవును ఎందుకు జియాన్ వద్దంటున్నావు మీ టీమ్ లో అతనే ఏస్ పిచ్చర్ కదా ఈసారి నేనే పిచ్చర్ గా బ్యాటర్ గా ఉండాలనుకుంటున్నాను అందుకే అయితే నువ్వే రెండు పొజిషన్స్ లోనే ఉంటావా అసలు ఎందుకనలా టోమీ చాలా ప్రేటీగా ఉంటుంది తను మా రిలేటివ్ తన కోసమే అర్థమైపోయింది నువ్వు ఏ స్పిచర్ అని క్లీనప్ హిట్టర్ అని తన దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా ఏంటి అలా చెప్పావా అవును అబద్ధం చెప్పానని తెలిస్తే నన్ను అసహించుకుంటుంది ఒకవేళ దీన్ని జాన్ కి చెప్తే నన్ను తంటాడు చిత్తగొడతాడు ఇప్పుడు చెప్పావు చూడు ఇది కరెక్ట్ అందుకే కదా మిమ్మల్ని బెక్ చేస్తున్నాను హాయిగా కామిక్ బుక్ చదివావుగా నువ్వేమో తెచ్చిన డోరా కేక్స్ అన్ని మెక్కావు ప్లీజ్ హెల్ప్ మీ పోన్లే పాపం హెల్ప్ చేసేద్దాం డోరేమాన్ జియాన్ ఆట ఆడకుండా డైవర్ట్ అవ్వాలంటే ఒకే ఒక దారి ఉంది జియాన్ పాటలు వినేవాడు ఎవడైనా దొరకాలి ఐడియా వాడి కోసం మనం ఒక సంగీత కచేరీ అరేంజ్ చేద్దాం పాట వినే ధైర్యం నాకు లేదు నాకు మాత్రం ఉంది ఇప్పుడే నాకు ఒక టికెట్ తెచ్చింది ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా ఎవడు వాడి పాట వినడు అవును దీంతో మనం ఒక డోమ్ ని క్రియేట్ చేద్దాం బయట నుంచి డోమ్ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరు చూడలేరు ఆ తర్వాత ఎంత అయిపోతున్నా ఆ 3D ప్లానటోరియం ఇదలాగే రియల్ గా ఉంది దానికి కారణం ఇది 3D ఇమేజెస్ ని సూపర్ గా ప్రొజెక్ట్ చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సమ్మర్ టోర్నమెంట్ అంటే ఇది నేషనల్ స్పోర్ట్స్ అరేనా ఈ డయల్ ని టర్న్ చేసావంటే వావ్ ఇది ఇదే మనం ఇప్పుడు ఈజిప్ట్ లో ఉన్నాం నేను ఒక కాన్సర్ట్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను ఇక జియాన్ అందులోంచి బయటికి రానే రాడు అవునవు నువ్వు చెప్పేది బానే ఉంది కానీ ఇంత చిన్న సైజ్ లో ఉంటే కనిపెట్టడా దాని గురించి నువ్వేం దిగులు పడుకో ఈ డోమ్ పెద్దదైతే ఇమేజెస్ కూడా పెద్దవవుతాయి దీన్ని తీసుకెళ్లి వేకెంట్ ల్యాండ్ లో పెడదాం బేస్ బాల్ ఫీల్డ్ పక్కన ఉన్న రివర్స్ సైడ్ లో అయితే ఎలా ఉంటుంది ఆ ప్లేస్ స్పేషియస్ గానే ఉంటుంది జియాన్ పాట మనం వినాల్సి వస్తుంది అవునే కదా వాల్ కి నువ్వు బద్దలైనా కూడా ఆ డోమ్ లోంచి సౌండ్ బయటికి రాదు ఇది నిజంగా గుడ్ న్యూస్ నువ్వు చాలా బ్రిలియంట్ డోరేమాన్ జియాన్ మ్యాచ్ కి రాడనుకుంటేనే నాకు సంతోషంగా ఉంది ఏంటి పాట కచేరీనా అవును అది నీ చిరకాల కోరిక కదా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను గేమ్ ఆడుకోవాలి కుదరదు నీకోసం అక్కడ చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారమ్మా అవును నీ కాన్సర్ట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ కాదనకు కానీ నాకు బేస్ బాల్ గేమ్ ఉంది అందుకే అయితే నీకు నీ ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదా ఏంటి నీకు బేస్ బాల్ మ్యాచ్ కావాలా సంగీత కచేరీ కావాలా అంతేనంటారా కచేరీ అంటే నాకు ఇష్టమే ఓకే అలారా దారికే ఈ పాట వింటానికి అందరు క్యూరియస్ గా ఉన్నారు ఏ పదరా 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 త్వరగా ఇదిగో ఈ ఎనీవే డోర్ లోంచి వెళ్తే నేరుగా స్టేజ్ కి వెళ్ళిపోతావు తప్పకుండా వావ్ వండర్ఫుల్ డోరేమాన్ వీళ్ళందరూ నా ఫ్యాన్స్ ఏనా అవును ఇందాక నుంచి నీ పాట వింటానికి ఆతృతగా ఉన్నారు ఓకే వాళ్ళ చెవుల్లో తుప్పు వదిలిపోయేలా పాటలు పాడతా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం 20th సెంచరీ సూపర్ స్టార్ కి ఘన స్వాగతం పలుకుతాం ఫ్యూచర్ గా మన జియాన్ గోడా తక్కేసి ఆదర కొట్టు జియాన్ ఓ థ్యాంక్ యూ డోరేమాన్ ఓకే మై డియర్ ఫ్యాన్స్ ఇక జియాన్ సంగతి నువ్వు మర్చిపోను బిత వెంటనే వెళ్లి సునియోని ఆట స్టార్ట్ చేయమను ఓకే డోరేమాన్
మళ్ళీ ఏంటి? అది నా డ్రెస్సింగ్ బాగాలేదే, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు, మరి డ్రెస్సింగ్ బాగుండాలి కదా డోరేమాన్, ఏదో ఒకటి చెయ్యి. అది కరెక్టే, నా డ్రెస్ అప్ కెమెరాని యూజ్ చేస్తాను. ఓకే, ఇది అదిరిపోయింది. ఓకే, వాళ్ళని ఓడకూడదా. నువ్వు ఫాస్ట్ బాల్ వేసి వాడిని అవుట్ చేస్తున్నా. ఆ సంగతి నాకు వదిలే. ఇప్పుడు నేను ఏస్ పిచ్చర్ క్లీన్ అప్ హిటర్ ఎలా ఆడుతానో చూడుంటామో. ఓకే ఫ్రెండ్స్, నేను రెడీ. సునియో చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే జియాన్ ప్లేస్ లో తను ఆడుతున్నాడు కదా. అంటే సునియో రెగ్యులర్ పిచ్చర్ కదా, నువ్వేమంటున్నావు? సరికొత్త పాటను పాడబోతున్నాను, యంగ్ గై అండ్ డంప్లింగ్, రెడీయా? ఏంటి ఏమంటున్నారు? మానేచ్చేయడానికి ఒక డివైస్ చేయాల్సింది. అంటే అలా ఉండాలి. నా పాట వినడానికి మీరు రెడీయా? ఎలాగోలా తప్పించుకున్నాను. నవ్వుతా పట్టుకో. పడతా 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 పోయిందా? ప్రతిరోజు సాయంత్రం నేను ఒక అందమైన అమ్మాయిని చూస్తాను. నవ్వుతా ఇక్కడ ఉన్నాడేంటి? ఓకే, నా నెక్స్ట్ సాంగ్ వింటారా? నేను ఒక్కసారి రెచ్చిపోతే మీరందరూ ఏమవుతారు ఒక్కసారి ఊహించుకోండి. ఓ ఏడు వచ్చేస్తున్నాయి, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంతకీ నా కొరియోగ్రఫీ మీకు నచ్చిందా? స్ట్రైక్ అవుట్. నాకు ఈరోజు మూడు కాస్త బాగాలేదు, అందుకే సరిగ్గా ఆడలేదు. సునియో నిజంగానే రెగ్యులర్ గా క్లీనప్ ఆడతాడా? ఇవాళే ఫస్ట్ టైం సునియో క్లీనప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అవునా? కానీ నాకు అలా చెప్పలేదే. ఫౌల్, ఇది వైడ్. హై బోసిరన్. ఫోన్లే పాపమని ముందు వదిలేస్తాను, ఆ తర్వాత తడక చూపిస్తాను. నీ ఆట చెత్తలా ఉంది. సునియో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆగు, వెళ్ళకు. టోమో, నా మాట విను. టోమో, ఏంటి దిక్కులు చూస్తున్నావు బాలయ్య? ఏమిట్రా గోలా, నేను ఇక్కడ మాట్లాడుతున్నానుగా. నోబితా పట్టుకు. పడతా 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 పడతా. ఇదేంటి, నేను ఇక్కడున్నాను. వస్తారా? ఏమైంది జియాన్, పాట పూర్తయిందా? నా ఇంకో పాట ఉంది. మీరందరూ ఈరోజు నా పాట వింటున్నారంటే దొరమాన్ ఏదో చేస్తున్నాను రా. దొరమాన్ త్వరగా ఏదో ఒకటి చేయలేకపోతే వాడి పాటకి నేను చేర్చుకుంటాను. కలుగుతుంది కాదంటారా?